మహా ఉన్నతుడైన యేసు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా దీవెనలు ఆశీర్వాదములు ప్రార్థన లోకరక్షకుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి ఏ ఒక్కరూ నశించుట మీకిష్టం లేదు కదా ప్రభువ ప్రతివారు రక్షించబడాలనే మీ సంకల్పము తండ్రి మా గ్రామాలలో మా పట్టణాలలో మా మా గృహము చుట్టూ ఉన్న ప్రజల మధ్యన ఆ కార్యాలు జరుగుటకు ప్రభ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు ఏ రీతిగా మేము వ్యవహరిస్తే ఏ రీతిగా మేము పలకరిస్తే ప్రజలు మార్పు చెందుదురో మా అందరికీ నేర్పించండి ప్రభ నాకు కూడా నేర్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభ తండ్రి భూమి మీద కొన్ని సంవత్సరాలు బ్రతకటానికి కృప దయచేశారు ప్రభ దయచేసి మాకిచ్చిన ఈ ఆయుష్ దినములన్నీ కూడా నీ కొరకు మా ప్రభ జీవించే ఆ మంచి మనస్సు మీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసే ఆ మంచి హృదయాన్ని మా ప్రభా వాక్యం వింటున్నటువంటి మా అందరిలో నాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను సమయాన్ని వ్యర్థపరిచేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నాలో లేకుండా ప్రభా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి నాకు తగిన ఆలోచనలు తగిన పని మీరు దయచేయ ప్రభా తండ్రి ఎక్కువగా మీ పాదముల చెంత మోకరించి ప్రార్థించే అనుభవాలు మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ ఈ శరీరం ఉన్నంత వరకు మీ సన్నిధానంలో గడుపుటకు ఈ శరీరాన్ని ఉపవాసముతో పెట్టడానికి కూడా నేర్పించండి ప్రభా దయచేసి తండ్రి శరీర సంబంధమైన ఆలోచనలు కాకుండా ఆత్మ సంబంధమైన ఆలోచనలతో జీవించే మనసు దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులరా ఏప్రిల్ మాసం ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి మంగళవారం ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయం తొమ్మిదవ వచన భాగంలో ఉన్న విషయాలు కింది వాక్యాలను ధ్యానించుకుందాం కాబట్టి తమ సహోదరులతో పాటు లేబీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు నీ దేవుడైన యహోవా వారితో చెప్పినట్లు యహోవా అయ్యే వారికి స్వాస్థ్యము అని చెప్పబడి ఉంది ప్రీలారా లేవీ గోత్రము ప్రత్యేకించబడిన గోత్రముగాను వారు దేవుని హత్తుకొని జీవించువారుగాను రాయబడి ఉంది ఇక్కడ వారు తమ సహోదరులతో పాటు ఈ లేవీలు స్వాస్థ్యమును పొందలేదు ఇస్రాయేలీల పన్నెండు గోత్రములలో పదకొండు గోత్రముల వారు వారు భూమిని భాగములు పంచుకున్నారు వారి స్వాస్థ్యములు వారికి ఇవ్వబడ్డాయి లేవీయులకు మాత్రము ఈ భూమి మీద ఏ స్వాస్థ్యము లేదు వారి దేవుడే వారికి స్వాస్థ్యము ఏ వ్యవసాయము కానీ ఏ ఉద్యోగము కానీ లేక వ్యాపారము కానీ లేక ఏ విధమైనటువంటి కార్యకలాపాల ద్వారా వారు సంపాదన సంపాదించుకోనటానికి లేదు పూర్తిగా వారు దేవుని మీద ఆధారపడి దేవాలయంలో వచ్చేటటువంటి వచ్చుబడి చేతనే వారు జీవించాలి దేవుడు ఆ రీతిగా ఏర్పాటు చేశాడు దేవాలయానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా వారి దశమ భాగములు కానీ ప్రథమ ఫలములు కానీ ఆ తరువాత వారి పంట ఫలములు కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి వారు అక్కడ యాజకుని ద్వారా ప్రార్థన చేయించుకొని దీవించాలి జీవించాలి ఆ రీతిగా యాజకుల యొక్క ఆశీర్వాదం లేవియల యొక్క ఆశీర్వాదం వారి మీద నిలిచి ఉండనట్లు ప్రతి ఇంటివారు ప్రతి గోత్రపు వారు స్వాస్థ్యమే లేనటువంటి లేవియల కొరకు కానుకలను ప్రతిష్టత అర్పణములను అర్పణములను ప్రియుల దశమ భాగములను ఖచ్చితముగా ఇవ్వాలి ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం ఈ రోజున ప్రతి సేవకుడు కూడాను ఆ రీతిగా ఉండాలి భూసంబంధమైన వాటిని ఆధారం చేసుకొని సేవ చేయకూడదు చాలామంది ఏం చేస్తారో తెలుసా ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటారు చేసుకొని అక్కడొచ్చే కానుకలు వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు వాళ్ళు అంటారు ఏమంటారు మేము కారుకు డీజల్ పట్టిస్తాం కారుని సేవకు దిప్పుతామని తప్పది దయచేసి గమనించాలి ఆ రీతిగా చేయకూడదు సేవ చేసే ప్రతివాడు కూడా లేవీడి లాగా ప్రభుని హద్దుకొనాలి ప్రభుకి ప్రతిష్ఠించబడాలి భూమి మీద ఏ స్వాస్థ్య వాడు అర్హుడు కాదు హక్కుదారుడు కాదు దేవుని మీదే ఆధారపడాలి నువ్వు సేవ ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ చాలామంది సేవకులు రియల్ ఎస్టేట్లు చేస్తూ ఉన్నారు ఎంత దరిద్రం అంతా మోసమే కదా రియల్ ఎస్టేట్లు చేసుకుంటూ మేము దేవుని సేవ చేస్తామని తప్పది నువ్వు మోసం చేస్తూ ప్రజలకు నీతిని ఎట్లా బోధించగలవు నువ్వే మోసగాడివి నీతిని ఎట్లా బోధించగలవు చాలామంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అబద్ధాలు చెప్పకుండా ఒక స్థలాన్ని అమ్మలేరు ఒక స్థలాన్ని కొనలేరు కొనిపించలేరు రియల్ ఎస్టేట్ చేసే ప్రతి వ్యక్తిని కూడా ఏజెంట్ లేకుంటే బ్రోకర్ అంటారు పాస్టర్ అన్నారు చాలామంది ఫ్రీలరా అరీతిగా చేస్తూ ఉంటారు కొంతమంది మ్యారేజ్ బీరో అని పెట్టుకొని పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుల్ని వాళ్ళ సంబంధాలని కుదిర్చి కట్నాలు కూడా ఏర్పాటు చేస్తారు దాంట్లో పర్సంటేజ్ రెండు పర్సెంటు మూడు పర్సెంటు అని మాట్లాడుకుంటారు చాలా పొరపాటు మనం చేస్తున్నది సేవకులే లేవీయులు అనేటటువంటి వారికి భూమి మీద స్వాస్థ్యము లేదు దేవుని పరిచయ చేసే ప్రతివాడు కూడా ఒక లేవీయుడై ఉండాలి భూమి మీద తనకంటూ ఆస్తి పాస్తులను కాకూర్చుకునే ఆలోచన ఉండకూడదు ప్రభువే వారికి సంపూర్ణమైన ఆస్తి ఆయనే ఆయన పోషకుడు ఆయనే వారికి ఆధారము ఆయనే వారికి సమస్తము ఆ రీతిగా ప్రభు మీద ఆధారపడి జీవించాలని బైబిల్ స్పష్టంగా సెలవిస్తారు పదే వచనంలో నేను మునుపటి వలే నలభది పగలను నలభది రాత్రులను కొండ మీద ఉండగా యహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నన్ను నశింపజేయుట మానివేశాను మరియు యహోవా నాతో ఇట్లా అన్నారు ఈ ప్రజలు నేను వారికి వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను అని వాక్యము సెలవిస్తారు మోసేతో ప్రభుల వారు చెప్పిన మాట నలభై రాత్రి బగళ్ళు ప్రభు దగ్గర గడిపిన కారణాన దేవుడు ప్రజలను కానీ మోషేని కానీ నశింప చేయకుండా వారిని నశింప చేయాలి అనే ఆలోచన ప్రభుకి ప్రక్కకు వెళ్ళాలి ఈరోజున దైవ సేవకుడుగా మనము చేయవలసిన పని నేను మనమందరము చేయవలసిన పని ఎంతోమంది ప్రజలు నాశనంలోనే ఉన్నారు పేదరికంలో రోగంలో పాపంలో జీవిస్తున్న బిడ్డలు బాగా తెలుసు ఎవరేం తప్పు చేస్తున్నారు ఎవరు ఎంత అవిధేయులుగా దేవుని ఎదుట జీవిస్తున్నారు ఎంత లోబడిని తనం ప్రతి వారిలో ఉంది అని సేవకుడికి తెలిసినప్పుడు దేవుని పాదముల చెంత కన్నీరు కార్చే మోసేలాగా మనం ఉండాలి వేదన పడాలి ఉపవసించాలి కన్నీరు కార్చాలి నలభై రాత్రిం అన్నపానములు తీసుకోనకుండా మూసే ఏడ్చి తన మీద కానీ ప్రజల మీద కానీ నాశనం అనేది దేవుని దృష్టిలో లేకుండా ప్రక్కకు తొలగించాడు బైబిలు ఆ రీతిగా సెలవిస్తాది ప్రియులరా గమనించాలి ఆ ప్రభుల వారు చెప్పిన మాట ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమును ప్రవేశించి వారు స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను అంటే వాక్యం సెలవిస్తుంది దైవ సేవకుడు ఎప్పుడు కూడా సంఘానికి ముందరుండి నడవాలి ఆయన ఎలాగ నడుస్తాడో సంఘం అంతా కూడా అలాగ నడవాలి ఈ రోజున చాలా మట్టుకు సంఘాలలో పెద్దలు నడిపిస్తూ ఉంటారు కాపరిని వెనక్కి నెట్టేస్తూ ఉంటారు కాపరి ఏదైనా మాట్లాడితే మాకు నీవు అక్కర్లేదు నువ్వు పక్కకి వెళ్ళిపో మేము ఇంకొకరిని తెచ్చుకుంటామంటారు చాలా పొరపాటు చేస్తున్నారు వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రవేశించటానికి మొదట మనకు బోధించి మన కొరకు ఉపవసించి కన్నీరు కాచి ప్రార్థించి మన నాశనము నుండి మనము విముక్తి పొందటానికి ప్రార్థన చేసిన దైవ సేవకురాలు ముందుండాలి దైవ సేవకుడు ముందుండాలి దయచేసి ఎవరైనా ఏ సంఘమైనా దైవ సేవకుని వెనక్కి లాగివేస్తే వారు నిజంగానే దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తులు కాదు వారు వెళ్ళేటటువంటి సంఘము కానీ లేకపోతే సభ్యత్వము కానీ ఒక నాటికి వారిని వాగ్దాన దేశంలోనికి పరలోక పరలోకంలోకి నడిపించలే ఎంతోమంది దైవ సేవకుల్ని విడిచిపెట్టి నడుస్తూ ఉంటారు తిరుగుబడతారు దైవ సేవకుని గుర్చి సనుగుతూ ఉంటారు చెడుగా చెప్తూ ఉంటారు దైవ సేవకుని కుటుంబాన్ని గూర్చి కూడా చెడుగా మాట్లాడుతూ ఉంటారు అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రియలకు రాసిన పత్రికలో పద్మూడవ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెబ్రియలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ వచనంలో అంటాడు మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి వారి విశ్వాసాన్ని అనుసరించుడి అని వాక్యము సెలవిస్తుంది పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి ఇక్కడ విశ్వాసాన్ని అనుసరించమన్నాడు ఏడవచనంలో ఇక్కడ వారి మాట విని వారికి లోబడి ఉండండి అని పదిహేడవ వచనంలో చెప్పాడు ప్రియ దైవ జనాంగమ దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఎప్పుడు కూడా మిమ్మల్ని వాగ్దాన దేశం లేకి నడిపించే దైవ సేవకుని అనుసరించాలి కానీ తృణీకరించద్దండి వారిని గుర్చి చెడుగా మాట్లాడద్దండి దేవుని శాపం మీ మీదికి వస్తుంది దేవుడి మాటలు మీ వినికిడిలో విని మీరు గ్రహించినట్లుగా సహాయము చేయనుగాక ఆమెన్ ఆమెన్